వెల్కమ్ టు ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో సాధారణంగా పిల్లలు ఆడుకునేటప్పుడు డోర్లు క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళ వేళ్ళు పడే ఛాన్స్ ఉంటుంది కదా డోర్లో. అలా పిల్లల వేళ్ళు డోర్లో పడకుండా ఉండటానికి నేను మీకు రెండు చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఇప్పుడు ఈ టిప్స్ ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నాను. మీకు కావాలంటే పిల్లల పాత టీషర్ట్స్ కానీ లేకపోతే పాత బట్టలు ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్తో ఇలా డోర్ హ్యాండిల్స్కి కట్టాలన్నమాట. రెండు వైపులా ఉంటాయి కదా హ్యాండిల్స్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూడండి, ఇలా కట్టాలి. ఇలా కట్టడం వల్ల డోర్ వేసినా కూడా పూర్తిగా క్లోజ్ అవుతుంది, గ్యాప్ అయితే ఉంటుంది. చూడండి, ఇలా గ్యాప్ ఉండటం వల్ల పిల్లల వేళ్ళు డోర్లో పట్టడానికి అవకాశం ఉండదన్నమాట. ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం. మనం డోర్ క్లోజ్ చేసేటప్పుడు గడి వేస్తాం కదా, ఆ గడికి ఇలా పిన్ క్యాప్ పెట్టండి. పిల్లల హైట్ను బట్టి వాళ్ళ ఫేస్కి ఏమి తగలకుండా ఉండేటట్లు చూసుకోండి. ఈ పెన్ క్యాప్ ఉండే హైట్లో మీ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి తగలకుండా చూసుకోండి, లేకపోతే ఫస్ట్ టిప్ మీరు ఫాలో అవ్వచ్చు. చూడండి, ఇప్పుడు డోర్ క్లోజ్ చేసినా కూడా పూర్తిగా క్లోజ్ అవ్వదు అన్నమాట డోరు, గ్యాప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో, మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.